ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. దేవుని సన్నిధిలో మోకరించటం, మోకరించి ప్రార్థన చేయటం, దేవుని పట్ల నీవు కలిగి ఉన్నటువంటి భక్తిని, భయమును, గౌరవమును సూచిస్తుంది. ఆయన సాక్షాత్తు దేవుడై ఉండి నీ కొరకు నా కొరకు దేవుని కుమారునిగా జన్మించి తన తండ్రి ఎదుట మోకరించి ప్రార్థన చేయటం మనం చూసాం. మీరు ప్రార్థన చేయనప్పుడు దయచేసి మోకరించడం నేర్చుకోండి, మోకాల మీద ప్రార్థన చేయటం నేర్చుకోండి. ఆయన చెమట రక్తపు బిందువుల వలె పడేంతగా ఆయన బహు తీవ్రత కలిగి కన్నీటితో ఆయన ఎలా ప్రార్థన చేశాడో బైబుల్లో ఉంది. ఎలా ప్రార్థన చేశాడట? శరీరధారిగా ఉన్నప్పుడు కన్నీళ్లతోనూ, రెండోదిగా మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థన చేశాను. ఎలా? భయభక్తులతో. అదే చెప్తున్నా, మనం ప్రార్థన చేసినప్పుడు కాళ్ళ మీద కాలు వేసుకుని ప్రార్థన చేసేవాళ్ళు, ఆళ్ళు బార్లా జాపి ప్రార్థన చేసేవాళ్ళు, లేదు మంచం మీద మోకరించి ప్రార్థన, అవునా కదా? అలాంటివి ఉన్నారా లేదా? మంచం మీద మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు. అడుగుతున్నాను, నిజంగా మనకు దేవుడు అంటే భయము, భక్తి ఉందంటారా? ఆయన గెత్సెమనే తోటలో రాతి వేత దూరము వెళ్ళి ముమ్మారు మోకరించి, దయచేసి గమనించండి, ఆయన కొండ ప్రాంతానికి వెళ్ళి, అది ఒలివ కొండ. గెత్సెమనే తోటకు మీరు వెళ్ళినట్లయితే కొండ రాళ్ళు కనిపిస్తాయి, బండలు కనిపిస్తాయి. ఆ బండల మధ్య గరుకుగా ఉన్నటువంటి ఆ రాళ్ల మధ్య యేసుక్రీస్తు మోకరించాడండి. ఈ రోజుల్లో కొన్ని సంఘాల్లో మోకరించడానికి ముందు స్పాంజులు పెడుతున్నారు. మీకు తెలుసా ఆ విషయం? ఏం పెడతారు? పాపం వీళ్ళు మోకరిస్తే మోకాళ్ళకి ఏమీ తగలకుండా, నొప్పి లేకుండా స్పాంజి పెడుతున్నారు. యేసుక్రీస్తు మోకరించినప్పుడు రాళ్ల మధ్య మోకరించాడు. తను ఎక్కడ మోకరిస్తున్నాడో అనేది పట్టించుకోకుండా నేను దేవుని సన్నిధిలో ఉన్నాననేటటువంటి భయము, భక్తి కలిగి ఆయన మోకరించాడు. దేవుని సన్నిధిలో మోకరించటము ఎప్పుడూ కూడా నామోషిగా భావించకండి. దేవుని సన్నిధిలో మోకరించటము అది చిన్నతనముగా భావించకండి. అదే సమయంలో చక్కని మాట, ఆయన మహా రోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన చేశాను. ఒక ప్రశ్న నన్ను వేయనిమంటారా? కన్నీళ్లతో ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? అమ్మ మీ ఆయన కొట్టినప్పుడు ప్రార్థన చేస్తారే? ఆ టైపు కాదు. మీ ఇంట్లో భర్త కొట్టాడు ప్రభా, నా మొగుడు కొట్టాడు ప్రభా, ఆడి చేతులు పడిపోను, ఆడి కాలు పడిపోను, ఈ టైప్ కన్నీళ్లు కాదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిని అనుభవిస్తున్నప్పుడు, ఆయన ప్రసన్నతలో మోకరించినప్పుడు మీ కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చి ఎంతకాలం అయింది? పాపిష్టి మనిషినే నేను. మోకరించి ప్రార్థన చేస్తుంటే ప్రపంచాన్ని పరిపాలించే దేవదేవుడే నా ప్రార్థన వినడానికి నా గదిలోకి వచ్చాడే, ఆయన ఎంత గొప్ప దేవుడు అనే సత్యమును గ్రహించినప్పుడు నీకు తెలియకుండా నీ కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చి ఎంతకాలం అయింది? అతి పరిశుద్ధుడైన దేవుడు నీ ప్రార్థన వినడానికి, నీ గోడు వినడానికి నీ ఎదుట వచ్చి కూర్చున్నాడనే అనుభూతి నువ్వు అనుభవించి ఎంతకాలమైంది? అంతేకాకుండా నశించిపోతున్న మీ అన్నయ్య గురించి, నశించిపోతున్న మీ అక్కయ్య గురించి, నశించిపోతున్న మీ తండ్రి గురించి, తల్లి గురించి, మీ ఇంటి వారి గురించి, నీ భర్త గురించి, నీ భార్య గురించి, నశించిపోతున్న నీ గ్రామం గురించి, నశించిపోతున్న మన రాష్ట్రము గురించి, దేశ ప్రజల గురించి కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో కనిపించి ఎంతకాలం అయింది? యాజకుడు తన సమయాన్ని, తన సుఖాన్ని, తన సంతోషాన్ని, తన స్వార్థాన్ని పక్కన పెట్టి నేను దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఎదుట కనిపించి విజ్ఞాపన చేస్తే బయట ఉన్నటువంటి వాళ్ళు బాగుపడతారు అనేటటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన ఎంతమందికి క్షేమాన్ని ఇస్తుందండి? నువ్వు నేను ఒక యాజకుడు అయితే ఎంత బాగుంటుంది.
ఇతరుల క్షేమం కోసం, ఇతరుల రక్షణ కోసం కన్నీళ్లు కార్చే వారమైతే ఎంత బాగుంటుంది. నీతో మేము ఎప్పుడు సత్సంబంధము కలిగి ఉండాలి, నీతో కనెక్షన్ కలిగి ఉండాలి. తండ్రి, అట్టి జీవితం మాకు దయచేయండి. తండ్రి, ఇప్పటి వరకు మేము చేసిన ప్రార్థన అంగీకరించి మొదటిగా మమ్మను దర్శించమని, కనికరించమని, ప్రార్థనా పరులుగా మమ్మను మార్చమని, మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడేందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.